సహాయాన్ని ఎవరైతే ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేకపోతున్నారో, సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొందారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 138 మంది లబ్ధిదారులకు 49,50,000 రూపాయలు పైగా ఈరోజు చెక్కులు పంపిణీ చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేనటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఇతోదకంగా ఈరోజు నిధులు మంజూరు చేస్తున్నారో, దానిలో భాగంగా మన నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 675 కుటుంబాలకు గాను 5,54,00,000 రూపాయలు పైగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి అందించడం జరిగింది. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం కూడా ఎవరైనా అనారోగ్యం పడినా వారు ఎవరూ కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 700 కోట్లు పైగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు భవిష్యత్తులో కూడా ఎవరూ చేయలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిధులు మంజూరు చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలైనటువంటి వారు వారి మీద ఆర్థిక భారం పడకుండా వారందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నందుకు వారికి